టీడీపీ జనసేన పొత్తు ఖరారు ములాఖాత్ తర్వాత పవన్ ప్రకటన. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం. బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశాభావం. పొత్తుల అంశం హైకమాండ్ చూసుకుంటుందని చెప్పి ఏపీ బీజేపీ చెప్తున్నటువంటి మాట. ఇది రాష్ట్ర భవిష్యత్తు కన్నా అనే కన్నా టీడీపీ భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం అంటే అయిపోతుంది 100%. అదే మీరు చూడండి సార్, జరగబోయే ఉపద్రవం నేను చెప్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీని ఈరోజు జనసేనని రక్షిస్తుండొచ్చు, కానీ తెలుగుదేశం బలపడ్డ తర్వాత జనసేనను మింగేస్తుంది. సార్, మీకు ఒక గొప్ప పొలిటికల్ ఫిలాసఫర్ మ్యాకవెల్లి ఒక విషయం చెప్పినాడు సార్, కాబట్టి ఎవరైనా చదవండి దయచేసి. ద ప్రిన్స్ అనే ఒక పుస్తకాన్ని రాసినాడు. అందులో రాజకీయాలు ఎట్ట చేయాలి, ఏం చేస్తే రాజకీయ అధికారం కాపాడబడుతుంది అనే విషయాల మీద రాసినాడు. అదే పెద్ద పుస్తకం కాదు, ఇంత గ్రంథం కాదు, ఓ 330 పేజీలు ఉంటుంది. అందులో ఒక విషయం ఏం చెప్పినాడంటే, ప్రజలంట కొంతకాలం తర్వాత ప్రభువును మార్చాలని తహతహలాడతారట. ఆడి ఏం చేస్తారంటే ప్రభుత్వాన్ని మారుస్తారట. మార్చిన తర్వాత తాము తప్పితనం చేసినామని గ్రహించి మా మాజీ ప్రభువులే గొప్పవాళ్ళు, ఇప్పుడున్న వాళ్ళు అంతకంటే దౌర్భాగ్యులు అని అంటారట. అట్లా ప్రజాభిప్రాయం ఉంటూ మారుతూ పోతుంటది అనమాట. ది పీపుల్స్ మెమరీస్ వెరీ షార్ట్ అంటాడు అనమాట. అట్టనే ఈ రాబోయేది ఇదేదో పెద్ద గొప్ప గుప్తుల కాలం నాటి స్వర్ణయుగం ఏం రాదు. మళ్ళా రేపు చంద్రబాబు నాయుడు వచ్చినా లేదా పవన్ సపోర్ట్తో వచ్చినా జరిగేది ఏంటి అంటే మళ్ళా పవన్ మించి ఈ టీడీపీ సైకిల్ నడుచుకుంటూ పోతుంది, అంతే. అంతకంటే ఎక్కువ ఏముండదు.